రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొన్న మృణాల్ని నమ్ముకుంటే పంచుపడింది. అంతకుముందు సమంత మాయ చేస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. లైగర్తో అయితే కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో ఇప్పుడు తన గ్రావ్ పడిపోవటమే కాదు, సరైన జోడీ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. కొత్త మూవీకి సరికొత్త హీరోయిన్ దొరికిందా అంటే అక్కడ సీన్ రివర్స్ అవుతున్నట్టుంది. ఇంతకీ ఈ హీరోని గట్టెక్కించే లేడీ ఎవరు? టేక్ ఎ లుక్. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో ఢీలా పడ్డాడు. లక్కీ లేడీ మృణాల్ అదృష్టం తనకి కలిసొస్తుందనుకున్నాడు. కానీ పరశురామ్ మేకింగ్, టేకింగ్ రెండూ షాకిచ్చాయి. దిల్రాజు నుంచి విజయ్ వరకు ఇద్దరి అంచనాలు తారుమారయ్యాయి. దీనికి ముందు ఖుషీకి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. హీరోయిన్ల అదృష్టం విజయ్కి కలిసిరాకుండా పోయింది. మహానటిలో సమంత తనకి కలిసొచ్చిందని ఖుషీలో సీన్ రిపీట్ చేస్తే రౌడీ స్టార్కి ఖుషీ చేదు జ్ఞాపకంగా మిగిలింది. సీతారామం, హాయ్ నాన్నతో హిట్ మెట్టెక్కిన మృణాల్తో జోడీ కలిసొస్తుందనుకుంటే ఇక్కడ తలరాత తలకిందలైంది. ఈ రెండింటికి ముందు ఏమాత్రం అదృష్టం బాలేని అనన్యతో జోడీ కట్టి లైగర్ చేశాడు. కోలుకోలేని స్థాయిలో డౌన్ఫాల్ ని ఫేస్ చేశాడు విజయ్. విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్లొచ్చిన ప్రతి మూవీలో హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉంది. వాళ్ళ అదృష్టం రౌడీకి కూడా కలిసొచ్చింది. పెళ్లి చూపులలో హీరో ఎంత క్రూషియలో హీరోయిన్ పాత్ర అంతే క్రూషియల్. రీతువర్మ లక్కున్న హీరోయిన్ అనలేం, కానీ తను మాత్రం బ్యాడ్ లక్ లేని హీరోయిన్ గా జర్నీ చేస్తున్నప్పుడే పెళ్లి చూపులతో హిట్ పడింది. రీతువర్మలానే రష్మిక కూడా విజయ్కి సెంటిమెంటల్ గా కలిసొచ్చింది. గీతా గోవిందంతో ఈ జోడీ హిట్ పేరైంది. ఆ ఎఫెక్ట్తోనే కంటెంట్ వీక్ అయినా డియర్ కామ్రేడ్ బానే వసూలు రాబట్టిందంటే అది ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మీదున్న అంచనాల ఎఫెక్టే. విజయ్ ఎంత టాలెంటెడ్ అయినా, ఎంతగా యూత్లో క్రేజ్ ఉన్నా తన ప్రతి హిట్ వెనకాల హీరోయిన్ల హస్తం కూడా ఉంది. అందుకే లక్కీ లేడీ అయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజుతో జోడీ కట్టే పని చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేసే సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ అన్నారు, కానీ మమితా బైజునే తీసుకున్నారని కొత్తగా ప్రచారం జరుగుతోంది.